వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి అసెంబ్లీ సమావేశాలు ఆంధ్రప్రదేశ్లో జరిగిన తీరు చూస్తే గనక కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారా లేదంటే చట్టాలు చేయడానికి కొన్ని జీవోలు రిలీజ్ చేయడానికి కొన్ని అజెండాలతో వచ్చారు అవన్నీ సక్రమంగా జరిగినయ్యా నిర్మాణాత్మక పాత్ర పోషించడంలో ప్రతిపక్షం విఫలమైందా లేదంటే అధికార పక్షం విఫలమైందా ఓవరాల్గా ఇదే అంశం మీద వీకెండ్ విత్ జర్నలిస్ట్ స్థాయిలో సాయిగారు విశ్లేషణ తెలుసుకుందాం అంటే తక్కువ రోజు అంటే మొదటి నుంచి కూడా పది రోజులు నిర్వహించాలి అని చెప్పి టీడీపీ పట్టుబట్టింది నాలుగు రోజుల్లోనే కంప్లీట్ చేసింది అధికార పక్షం సమావేశాలు సజావుగా సాగనీయం కావాలా లేదంటే యాజ్ యూజువల్గా రెగ్యులర్గా జరిగినట్టే మళ్ళీ అదే సస్పెన్షన్స్ అదే హడావుడి అదే పోడియం దగ్గరికి వెళ్ళి గొడవ చేయడం ఇంకా అదే కనిపించింది ఎవరి లక్ష్యం వాళ్ళకి నెరవేరింది గవర్నమెంట్కి బిల్లులు ఓకే చేసుకోవాలి వాళ్ళ లక్ష్యం నెరవేరింది ప్రతిపక్షాలకి బిల్లుల విషయంలో గందరగోళం చేయాలి వాళ్ళ లక్ష్యం నెరవేరింది ఇక్కడ ఎవరిది ఎవరు అప్రహ్యాండ్ లేదు ఎవరికో కోరిక వాళ్ళు తీర్చుకున్నారు ఓన్లీ ఏంటంటే ఆ సందర్భంలో బిహేవియర్ ఫస్ట్రేషన్ ఇటు పక్కన తెలుగుదేశంలో ఒక ఫస్ట్రేషన్ వైసీపీలో ఒక ఫస్ట్రేషన్ మాకు మాకింత మెజార్టీ వచ్చింది కాబట్టి మమ్మల్ని అడగడం ఏంటి ఆయన చెప్పినట్టు నడవాలి కదా అనేది వీళ్ళ ధోరణి అదే సందర్భంలో నీకు అంత మెజార్టీ వస్తే మాకేంట అనేటువంటిది వీళ్ళది దాంట్లో నుంచి వచ్చే ఫస్ట్రేషన్ రెండవది ఏంటంటే అక్కడ కనబడిందల్లా చర్చ నిర్మాణాత్మకము అంటే సోషల్ క్లాస్ అని చెప్పాలి ఇక్కడ మనకి సాధారణంగా సోషల్ క్లాసులు సోషల్ మీద ఇంట్రెస్ట్ ఉన్నోడికి మాత్రమే అర్థమవుతుంది అంతే మిగతా వాళ్ళకి వందకి ఎనభై మందికి సోషల్ మీద ఇంట్రెస్ట్ ఉండదు వందకి తొంభై మందికి వాళ్ళకి ఆ సోషల్ క్లాస్ అర్థమే కాదు ఇప్పుడు మన అసెంబ్లీ కూడా అంతే ఎవరేం చెప్తున్నారో ఎవరికి అర్థం కాదు వాళ్ళ వాళ్ళ పార్టీలకి వాళ్ళ అభిమానులకి మాత్రం అర్థమవుతుంది వాళ్ళకి వరకే ఆ పాట ఎలా అర్థమైంది సామా సామాన్య ప్రజలకు కానీ సాధారణ ప్రజలకు కానీ అర్థం కాలేదు ఫర్ ఎగ్జాంపుల్ హౌసింగ్ ఉంది ఇరవై లక్షలు ఇల్లు ఇచ్చేసామని ఇంతకాలం చెప్పారు వీళ్ళు స్థిరాజ్ వస్తే పద్దెనిమిదికి అప్రూవ్ చేసి చేతికి ఆరు అందులో లక్షన్నర ఇళ్ళు వచ్చాక అంతకుముందు నాలుగున్నర దాన్ని కంటిన్యూ చేశారు ఇది తెలుగుదేశం అయ్యారు వీళ్ళు అసలు ఎంతవరకు ఒక ఇల్లు ఇవ్వలేదు సరే వీళ్ళు ఏదో ఎంతవరకు అడ్డాలు పడ్డాయి నెక్స్ట్ ఇస్తామంటున్నారు కాబట్టి బట్ అంతకుముందు డొల్లతనం దాన్ని చర్చకి రానియకుండా కాసేపు కొత్త ముంపు గురించి మాట్లాడతాం కాసేపు ఏమో ఇరవై లక్షలు ఓ పక్కన అక్కడ మంత్రి స్వయంగా గృహ నిర్మాణ మంత్రి చెప్తుండే మున్సిపల్ మంత్రే చెప్తుండే లెక్కలతో సహా చెప్తుండే కానీ అది పక్కకి పట్టిచ్చేసేసి మీరు వచ్చాకేమి ఇవ్వలేదు మేము ఇరవై ఇచ్చాం మళ్ళీ అక్కడ కూడా అసెంబ్లీలో కూడా మేము ఇరవై ఇచ్చాం ఇరవై లక్షలు అన్నటువంటిదే స్టేట్మెంట్ అంటే కింద పడ్డా కూడా పై చేయి నాదేనట్టు ఇంకోటి అక్కడ డబ్బులు పరంగా కూడా లక్షన్నర కేంద్ర ప్రభుత్వం లక్షన్నర రాష్ట్ర ప్రభుత్వం మిగతా అది మూడో నాలుగు లక్షలు అవుతుంది అది రెండు లక్షలు మూడు లక్షలు అవుద్ది ఎంతైనా అది నేను ఇస్తాను అని చెప్పినటువంటి జగన్ ఎన్నికలప్పుడు ఇప్పుడు వచ్చేటప్పటికి మీరు మేనిఫెస్టో చదవలేదు మేనిఫెస్టోలో నేను క్లియర్గా చెప్పాను అక్కడ ఉపన్యాసం ఇస్తాం తర్వాత మేనిఫెస్టోలో పెడతాం మేనిఫెస్టోలో మూడు వందల గజాల్లో పిల్లలు అన్నాను ఆ పైన నాలుగు వందల యాభై ఐదు వందల యాభైది చదరపడుగులది వాటికి లేదు వాటికి ఏదో డిస్కౌంట్ పెట్టాడు అంటే ఆయన చెప్పింది మాట తప్పము అని కాకుండా మాట తిప్పారు ఇటు వీళ్ళు వచ్చేటప్పటికి ఇట్టుకోవాలి మేము మళ్ళీ పవర్లోకి వస్తే మొత్తం మాఫీ చేస్తాం అన్నాం చదవండి అంటే అడిగిన నువ్వు చెప్పింది నువ్వు పవర్లో ఉన్నావు ఎవడన్నా పవర్లోకి వస్తే నేను ఇది అంటాడు పవర్లో ఉన్నాడు నేను మళ్ళీ పవర్లోకి వస్తే చేస్తాననేది నువ్వు ముందే కట్టించుకునేటప్పుడే కట్టించుకోవద్దు లేదా ఎలక్షన్ ముందు పసుపు ఉన్ను కుంకుమ ఏయో చెప్పినట్టు అట్టాగే ఇది కూడా క్యాన్సిల్ చేయాలి అంతేగాని మళ్ళీ పవర్లోకి వస్తానంటే ఏంటి ఇప్పుడేమో మోసం చేశాను రేపు అంటే ఇప్పుడేమో నేను రూల్ ప్రకారం పోయా నెక్స్ట్ వస్తే మోసం చేస్తా అంటే రా వస్తే చేద్దాం అనుకున్నారు ఇప్పుడు ఇరవై లక్షల రూపాయ ఏదో అప్పుడు రైతు రుణమాఫీ లాగా ఉంటుంది అంటే ఇక్కడ జనాలు ఎర్రోళ్ళని చేసి చెప్పడం ఈయన ఇటు ఈయనేమో అదే జనాలు ఇంకో రకంగా ఎర్రోళ్ళని చేయడం బేసిక్గా ఇద్దరు కలిస్తే తెలిసింది ఏంటంటే ఇప్పుడు లెక్క ఆ ఇరవై లక్షలు ఆయన ఇవ్వలేదు వీళ్ళు ముప్పై లక్షలు ఇస్తారు లేదో రేపు పొద్దున గాని తెలియదు జనానికి సంబంధించినంతవరకు చేసిన దాంతో సరిపుచ్చుకుంటూ చెయ్యని దాన్ని ఊహించుకుంటూ బతకాలి అంటే టిడ్కో ఇళ్ళ విషయంతో పాటు ఇసుక విధానం మీద కూడా ఇసుక ఇంకా అక్రమ దోపిడి గురవుతుంది ఇసుక ఒక బంగారంలా మారిపోయింది అంటే వీళ్ళు తెలుగుదేశం పార్టీ ఈసారి సమావేశాలు చూసుకుంటే బయట ఒక యాజుటేషన్ స్టార్ట్ చేస్తున్నారు అసెంబ్లీకి వెళ్తూ వెళ్తూనే ఒక నిరసన కార్యక్రమంతో వెళ్తున్నారు అది ఎటువంటి స్ట్రాటజీగా చూడాలి ప్రతిపక్ష లేదా తెలుగుదేశం దండడానికి లేదు కింద సార్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతే రోజు ప్రతిపక్ష ఇక్కడ నిర్మాణాత్మకమైనటువంటి చర్చలు అంటే సభలో కూర్చోవటం ఒక పాయింట్ రైజ్ చేయటం దాని మీద వెళ్ళాలి అలా కాకుండా మనం అంటుంటాం కదా ఇవాళ హెడ్లైన్ టాపిక్ ఏంటి అని ఇవాళ హెడ్లైన్ టాపిక్ వీళ్ళు పెట్టుకుంటారు బ్యాన్ రైటమ్ ఏంటి అనేటువంటి కాన్సెప్ట్ కిందనే ఇవాళకి దీని మీద ఉద్యమం చేద్దాం ఏంది ఇప్పుడు ఆ ఉద్యమం ఇప్పుడు ఏమైనా పని లేదా అక్కడ ఇస కొరత అయితే కనుక జనం చూసుకుంటారు ఇంకోటి అప్పుడు అన్నారంటే పోనీ పద్ధతి అప్పుడు ఏది వరదలు వరదలప్పుడు రేట్లు ఎక్కువ అంటారా జనం డిసైడ్ చేస్తారు రేట్లు ఇప్పుడు నువ్వేమో ఫ్రీ అని చెప్పి అమ్మితివి ఇప్పుడు వీళ్ళు రేట్ అని చెప్తున్నారు సరైన రేట్లో వీళ్ళు చెప్తున్న రేట్ ఒకటి అందుబాటులో ఒకటి ఇద్దరు కూడా మోసమే మళ్ళీ ఇద్దరు కూడా డబుల్కేమో ఇక్కడ పాలసీ తప్ప పాలసీని తప్పు పట్ట పడుతున్నారు రెండూ తప్పే ఇక్కడ పాలసీ కరెక్ట్ ఆచరణ చేత కావట్లేదు వీళ్ళకి ముందు ఆచరణ చేత కాలేదు వాళ్ళకి ఆచరణ చేత కాక ప్రభుత్వానికి పది బేసలు రాకుండా దోచుకున్నారు నాయకులు తినేశారు వీళ్ళేమో నాయకులు తింటలేదు కానీ జనం దగ్గరకు వచ్చేటప్పటికీనేమో వాళ్ళు చెప్తున్న రేట్ అవ్వట్లేదు బ్రోకర్లు మధ్యలో లారీ ఓనర్లు లారీ డ్రైవర్లు మేము అక్కడ ఇప్పుడు అక్కడ నుంచి దొరుకుతున్నప్పుడు మూడు వందల యాభై రూపాయలు అన్నప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి మూడు వేలు అయితే మధ్యలో మింగుతుంది ఎవరు అందులో నువ్వు ఇన్వాల్వ్ కావడం అనే దగ్గరనే వస్తున్నటువంటి ఇప్పుడు లేకపోతే లారీ వాడి తీసుకొచ్చుకునేటప్పుడు వేరుగా ఉంటుంది కదా ఇక్కడ ప్రభుత్వానికి వస్తున్నది చెంచాడు వస్తున్నది ఇక్కడ జనం దగ్గర గిన్నెడు మింగేస్తున్నారు డబ్బులు మధ్యలో మింగుతున్నదంతా లారీ డ్రైవర్ దగ్గర నుంచి బ్రోకర్ దగ్గర నుంచి మధ్యలో ఉన్నటువంటిది ఇది తేడా అప్పటికిప్పటి అంటే దీన్ని ఎందుకు కట్టడి చేయలేకపోతుంది ప్రభుత్వం ఆన్లైన్ చేసింది రీచ్లన్నీ కూడా ప్రభుత్వమే నిర్వహిస్తాము ఇంకా ఫ్రీగా తీసుకెళ్లడమే మీరు మీరు ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు మాత్రమే పెట్టుకోవాలి అంత క్లియర్గా ఉన్నప్పుడు ఇంకా ఈ దోపిడీ జరుగుతుంది అనేది చాలా స్పష్టంగా చెప్తుంది టీడీపీ భవన నిర్మాణ కార్మికులు ఇంకా ఇసుకనే బంగారంలో కొనుక్కోవాల్సింది ఇక్కడ దోపిడీ ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ అమౌంట్ ఇక్కడ దోచుకోవడం వీళ్ళకి మళ్ళీ నాయకులు మింగేయట్లే ఇక్కడ ఇక్కడ కూడా కొంతమంది జరిగి ఉండొచ్చు అక్కడక్కడ జరుగుతుండొచ్చు బట్ మెయిన్ రిగ్స్ ఆ కాన్సెప్ట్ కాదు ఇప్పుడు వీళ్ళు కూడా పల్లెటూళ్ళలో అక్కడ మింగచ్చు కానీ మెయిన్ రిగ్ కాన్సెప్ట్ ఏంటి ట్రాన్స్పోర్టేషన్ పబ్లిక్కి ఇస్తున్న రేట్ అది కానీ పబ్లిక్ ఇప్పుడు సిమెంట్ ఉంది లేకపోతే బియ్యమో పప్పులో ఉప్పులో ఉన్నాయి ఏ రేటు చెప్తారో ఆ రేటుకి అక్కడ దొరుకుతుంది రైతు బజార్లో ఉల్లిపాయలు ఎంత అంటే అంతకే ఉంటుంది కానీ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ ఇంకో యాభై అయిన ఇంటికి వెళ్ళేటప్పటికి తొంభై ఐదు అవ్వదు కదా ఇక్కడ ఏంటి నువ్వు గవర్నమెంట్ ఏమంటుంది ట్రాన్స్పోర్టేషన్ సపరేట్ అంటుంది అప్పుడు నువ్వేం ఏం చేయాల ట్రాన్స్పోర్టేషన్ సపరేట్ అనుకున్నప్పుడు రోడ్ల మీద ఏడబడితే ఆడ దొరికేటట్టు సిమెంట్ షాపుల్లో దొరుకుతుంది మూడు వందలు అంటే మూడు వందలే ఉంటుంది మూడు వందల యాభై అంటే మూడు వందల యాభై నేను నా ట్రా ట్రాక్టర్ బట్టుకు వెళ్తానా లేకపోతే సైకిల్ మీద ఎక్కించుకొచ్చుకుంటా నా ఇష్టం అప్పుడు నీకు అనవసరం అట్లా సప్లై పాయింట్లు ఎక్కువ చేయాలి ఎక్కడ పడితే ఇసక సిమెంట్ ఎక్కడ ఎట్ట దొరుకుతుంది ఇసక అట్ట దొరికేలా చేయి ఊరికి నాలుగు పాయింట్లు పెట్టు మున్సిపాలిటీకి పది పాయింట్లు పెట్టు ఆడకి తీసుకెళ్ళి పోయడం నీ బాధ్యత అమ్మడం వాళ్ళ బాధ్యత ఇసక ఆ సెంటర్ నుంచి అంటే రీచ్ దగ్గర నుంచి లారీలు ఎన్ని వస్తాయి ఇక్కడ లారీలు ఎన్ని పోసారు ఇక్కడ కొనుక్కున్నది ఎన్ని ఈ మూడు లెక్కేసుకుంటే అయిపోద్ది కదా ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ నీకు అనవసరం టీ ఫ్రీజేబులిటీ ఫ్రీజే అది సింపుల్ ప్రాక్టీస్ ఇక్కడ ఈ సింపుల్ ప్రాక్టీస్ అనేది ప్రభుత్వానికి చేత కాదు కాదు ప్రభుత్వానికి చేతనవుతుంది కానీ మధ్యలో ఉన్న వాళ్ళు పడనీయరు దాన్ని ఎంత నాశనం చేస్తే వీళ్ళంత అంత సంపాదించుకుంటారు మధ్యలో ఉండేవాళ్ళు మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళుగా వచ్చు వీళ్ళు పూటకు ఒక్కొక్క కథ చెప్తుంటారు ఇట్టొద్దు సార్ సార్ ఎట్టదు సార్ ఎట్టసారంటే వీళ్ళు ఈ నాయకులకి ఏంది మేము అన్నది పంతను అనుకుంటారు కానీ ప్రాక్టికల్ ఉండదు గతంలో వాళ్ళేమో చేసింది ఏంటి డైరెక్ట్గా ఇసకని నాయకులు అప్ప చెప్పి పడేసారు ఫ్రీ అని చెప్పి ఆ ఫ్రీగా ఎక్కడ ఎవరికైనా ఫ్రీగా వచ్చిందో ఒక్క గజ ఇద వీళ్ళు ఏం లెక్కేస్తారు ఇప్పుడు ప్రజల మీదకి ఎట్లా తీసుకెళ్తారు రేటును చూపెడతారు అంత ముందు ఫ్రీ అని చెప్పి దోచుకున్నది ఇక వీళ్ళు రేట్ ఎక్కువ చేశారు అన్నట్టు మరి అప్పుడు ఫ్రీ అన్నదాన్ని నువ్వు వేట డబ్బులు లేకుండా ఇచ్చావు అదేమంటే ట్రాన్స్పోర్టేషను ఇప్పుడు అదే ట్రాన్స్పోర్టేషన్ ఇప్పుడు నువ్వేమో నువ్వు కంప్లీట్ ఫ్రీ అన్నప్పుడు లారీ ఆరు వేలు పలికింది అంతే కదా ఇప్పుడు ఇసక మూడు వేలు లారీ ఆరు వేలు అంతే కదా మరి అప్పుడు సేమేగా నువ్వు చెప్పిన దానికి ఇక్కడ ఇసక మూడు వేలు కూడా వస్తుంది కదా కానీ ఇది దుర్మార్గం అది న్యాయం అక్కడ మొత్తం వాడే మింగేశాడు ఆరు వేలు ఇక్కడ ఆరు వేలేమో లారీ డ్రైవర్ మింగుతున్నాడు అదే లారీ వాన్ రోడ్ డ్రైవర్ మింగుతున్నాడు మూడు వేలు పబ్లిక్ గవర్నమెంట్కి వెళ్తుంది కానీ ఇది దుర్మార్గం అది సన్మార్గం ఇదే ఇక్కడ అంతా ఏంటంటే ప్రజలలో ఒక అయోమ నేను చెప్పినట్టు సోషల్ టెక్స్ట్ బుక్ లాగా అర్థం కాకుండా చేసి అందిని గాడికి మన తప్పుల్ని కవర్ చేసుకోవాలి ఎదురు వాళ్ళు తప్పుడు వాళ్ళు అనే ప్రూవ్ చేయాలి వీళ్ళకేమో అనుభవాలేమి ప్లస్ కమాండ్ రాలేదు ఎంతవరకు కూడా కమాండ్ రాకపోగా ఈ కోటరీ పక్కన చేరి చెప్పేటువంటి సలహాలతో ప్రాక్టికాలిటీకి భిన్నంగా వీళ్ళు గదుల్లో కూర్చుంటే ప్రాక్టికాలిటీ ఏం తెలుసుద్ది నువ్వు రా రోడ్డు మీదకి వచ్చి ఇసుక చోట దగ్గరికి వెళ్ళు ఎందుకు వస్తుంది అక్కడి నుంచి అక్కడికి వెళ్ళు ఈ నలుగురితో మాట్లాడితే కదా నీకు క్లారిటీ వచ్చేది దానికి పరిష్కారం ఉండేది అది చేయట్లేదు వీళ్ళు నాయకులు చెప్పింది వింటాం లేదా అధికారులు చెప్పేది వింటాం ఆయన గవర్నమెంట్ కార్యాలయం టైపులో ఉదయం పదింటికి వస్తాం సాయంత్రం ఐదింటికి ఇంటికి వెళ్ళిపోవాలి ఇంకేం నడుస్తుంది వ్యవస్థ ఇక్కడ ఆ కేసీఆర్ స్టైల్ లోపల కూర్చొని మొత్తం జరగాలని కాకపోతే ఆయన సాంతం రాడు ఈయన రోజు వచ్చి గవర్నమెంట్ డ్యూటీ చేసిపోతాడు ఈయనేమో ఎప్పుడు రోడ్డు మీదనే ఉంటాడు కానీ తన వాళ్ళకి దోచిపెడతాడు కానీ ఈసారి ఎవరి ట్రాప్లో ఎవరు పడ్డారు చంద్రబాబు గారి ట్రాప్లో అధికార పక్షం పడిందా అధికార పక్షం ట్రాప్లో ప్రతిపక్షం పడిందా అట్లా ఏం లేదు ఈసారి ఎవరి పని వాళ్ళు చేసుకున్నారు ఎవరు వాళ్ళు నిర్వర్తించుకున్నారు ప్రతిపక్షంగా కన్ఫ్యూజ్ చేయాలి అంటే ఉద్యమాలు చేయాలా పబ్లిక్లోకి వెళ్ళాలి వాళ్ళ ఆశయం వాళ్ళకి నెరవేరింది అధికార పక్షంగా రివర్స్ చేయాలి వాళ్ళ కార్యకర్తలను సాటిస్ఫై చేయాలి ఇద్దరు ఎవరిని వాళ్ళని సాటిస్ఫై చేసుకున్నారు అంతే పబ్లిక్ వచ్చేటప్పటికి అందరూ కలిసి కన్ఫ్యూజన్ చేశారు అంటే పార్టీలకు అతీతంగా చూస్తే కరెంటు రెండున్నర రూపాయలకి ఇప్పుడు దొరుకుతూ ఉంది ఆరున్నరకి ఎందుకు పెట్టావు అనేది చెప్పలే నువ్వు అక్కడ వాళ్ళకి పెట్టావు నువ్వు వీళ్ళకి పెట్టావు లేకపోతే మేము అద్భుతం చేస్తుంటే నువ్వు జడగొట్టావు లేకపోతే మధ్యలో అస్సైన్డ్ భూములు ఏంది అస్సైన్డ్ భూములు ఏంది మధ్యలో కరెంటు దాంట్లో అదే ఇక్కడ వీళ్ళు దోచిపెట్టారన్న దాన్ని దాచిపెడుతూ డైవర్ట్ చేయటం ఇటు వీళ్ళు దాన్ని చెప్పేసుకున్నారు కాబట్టి వీళ్ళ కోరిక నెరవేరు వీళ్ళేమో డైవర్ట్ చేయాలన్నది వీళ్ళేమో ఇది నెరవేరు అట్లాగే మొన్న జరిగినటువంటిది పంట బీమాకి సంబంధించి ఇందులో గతంలో ఏమన్నా ఇచ్చారా అన్న చర్చ లేదు వీళ్ళు ఏంది పద్దా కాదు అక్కడ వర్షం పడగానే డబ్బులు ఏ డబ్బులు ఏ ఏ అంటుంటారు ఇంతముందు వీళ్ళు ఎప్పుడన్నా ఇచ్చారు వర్షం పడగానే లేదు ఆ మాట అడిగితే యాట్ నువ్వు ఇక్కడ దుర్మార్గుడి అనే కోణం తెలుగుదేశం ఇటు వీళ్ళేమో డిసెంబర్ లోపు ఇస్తానన్నారు నిన్నటి ఏమైనా వరదలు అంటే ఇచ్చేసామంటున్నారు ఇన్పుట్ సబ్సిడీకి ఇచ్చేసాం ఇన్పుట్ సబ్సిడీ వేరు ఇది వేరు అంటుంది రైతు సంఘాలు ఇన్పుట్ సబ్సిడీ వేరు నష్టపరిహారం వేరు అంటుంది రైతు సంఘాలు ఆ రెండింటి మధ్యన వేరియేషన్ మీద డిబేట్ జాగకుండా వీళ్ళేమో వేరే రూట్కి పట్టుకుపోతారు ఇద్దరు కలిసి ఏంటంటే ఎవరికి న్యాయం జరగదు ఇక్కడ దీంట్లో కూడా అంతే ఈ అన్నిట్లలో కూడా జరుగుతుంది ఇసకదైనా ఏదైనా సరే నువ్వు దుర్బ నువ్వు దుర్మార్గుడు అనుకున్నారు కానీ నిర్మాణాత్మకంగా ఇదిగో ఇసకెట్లాగుంది ఈ లోపం ఉందయ్యా మీరు చేసేటప్పుడు ఈ లోపం సరి చేసుకోండి ఈయన ఈ మాట చెప్తుంటే అంటనే వీళ్ళకారంగా లెగుస్తారు ఇక్కడ ఈ వీళ్ళ వెటకారాల మధ్యనే నలిగింది తప్పించి ప్రాక్టికల్గా ప్రజలకి పనికొచ్చేలాగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇళ్ళదే ఉంది కొన్ని డిస్కౌంట్లు చెప్పారు బాగానే ఉంది ఇదిగో ఇప్పుడు ఎవరెవరైతే పిటిషన్లు వేశారో వాళ్ళందరితో మన ఇద్దరం కూర్చొని మాట్లాడదాం ఓసారి విత్ర చేపిద్దాం ప్రజా ప్రయోజనాల కోసం అన్నారా లేదు ఇప్పుడు కృష్ణానది కా నది పక్కన యాభై మీటర్ల దూరంలో నెల్లూరులో పెట్టావని చంద్రబాబు అంటే నువ్వు ఉన్నదే కరకట్ట లోపల ఒక మీటర్ లోపల అని వీళ్ళు అంటారు ఈయన తప్పు అన్నప్పుడు అక్కడ తప్పే అక్కడ తప్పన్న ఈయన తప్పే బట్ మేం చేసేది రైట్ ఎదురు వాళ్ళది ఇదే ఇదేన టీడీపీ సభ్యుల్ని సస్పెన్షన్ చేసిన వ్యవహారంలో ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని కూడా సస్పెండ్ చేయడు అంటే రోజుకు అంటే సస్పెన్షన్ అనేది లేకుండా సభ జరగలేదు అన్నట్టుగా ఉంది ఈ నాలుగు రోజుల్లో బేసిక్గా వాళ్ళకి కావాలన్నదే సస్పెండ్ చేయించుకోవాలని వీళ్ళకి చేయడమే ఎందుకంటే వాళ్ళ కోరిక ఏంటి సస్పెన్షన్ కోసం అక్కడ సభ జరగనీయరు ఇప్పుడు చంద్రబాబు మాట్లాడేటప్పుడు వాళ్ళు మధ్యలో లెగిసి పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేపుతున్నారు అంతేగాని ద కేకలు నినాదాలతో ఉపన్యాసం ఏమి ఆపలేదు కదా నీకుండా చేయలేదు కదా వీళ్ళు చంద్రబాబు గారు మాట్లాడినంతసేపు సైలెంట్ ఉంటారు ఉండేసి కరెక్ట్గా అటు మాట్లాడతాం బిగించే కానీ నినాదాలు చేస్తాం అంటే అవతల గొంతు వినబడకూడదు ఇది వ్యూహాత్మకమైన ఎత్తు అది చూసిన తర్వాత ఏం చేయాలి వెళ్ళదామని వీళ్ళు నినాదాలు చేస్తే మాట్లాడుతుంటే అంటే జనాలకు వాళ్ళు చెప్పాలనుకున్నది పోదు కదా కాబట్టి సస్పెండ్ చేయాలి అలా సస్పెండ్ చేయించుకోవడం ద్వారా క్రూరంగా ప్రభుత్వం ఉందని చెప్పడం వీళ్ళ ఉద్దేశం గతంలో మమ్మల్ని మాత్రం సస్పెండ్ చేయలేదన్న ఆడ ఉద్దేశం పబ్లిక్ ఎక్కడ కూడా అవి పట్టించు టీడీపీ రాజకీయం చూడవచ్చు అదేనేది దానికి సంపతి వస్తుంది అనుకుంటే వైసీపీకి సింపతి రావాలి కదా అంతకుముందు కర్నూలు నున్ను నంజాల ఎన్నికలప్పుడు నున్ను కాకినాడ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు వచ్చే రోజు ఎవడో రెడ్డి ఎవరు ఎవరికి తెలవద్దు మధ్యలో సింపతిలు వీటిలతో వచ్చేస్తాయి అనుకుంటే ముందు జగన్కి సంపతి వచ్చిందా వచ్చుంటే నంజాల ఎన్నికల్లో గెలవాలి కదా కాకినాడ ఎన్నికల్లో గెలవాలి కదా కాబట్టి అవి పెద్ద కౌంటబుల్ కాదు ఎవరి పార్టీ వాళ్ళకి వాళ్ళకి టీడీపీ వాళ్ళకి ఏమో జగన్ దుర్మార్గుడు అరాచకం చేస్తున్నాడు మంసలాయన్ని నడిపిస్తున్నాడు హింసిస్తున్నాడు పాప ఆయన మా కోసం పోరాడుతున్నాడు మా కోసం అని కూడా అనుకోరాడు ప్రజల కోసం పోరాడుతున్న అసలు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకే ఈయన ఈయన లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఎవరు సంసారం చేయరు అన్నం తినరు అనేది వాళ్ళ ఉద్దేశం ఇటు వైసీపీ వాళ్ళది ఏంది అంతా ఆయన అనుకుంటాడు ఇప్పుడు కూడా మేము ప్రభుత్వంలోకి వచ్చాక కూడా మా వాడిని పని చేయనిగిపోతుంటే మా వాడు రి రివర్స్ ఇచ్చాడు అనేది వీళ్ళు ఫీల్ అవుతారు ఇక్కడ ఎవరి ఫీలింగ్ వాళ్ళకే తప్పించి ఫైనల్గా జనానికి వచ్చేటప్పటికి అసలు ఆన్సర్ లేకుండా ఇద్దరు కన్ఫ్యూజన్లు మళ్ళీ జనం ముందు వదిలేసి స్పష్టత లేకుండానే చేసుకున్నారు అంటే ప్రీవియస్ సమావేశాలు మనం చూసుకుంటే గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో కానీ అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి ఇంతకుముందుకి వ్యత్యాసం చూసుకుంటే ఇంతకుముందు వాకౌట్లు అనేవి ఎక్కువగా ఉండేవి అంటే సస్పెన్షన్ కూడా ఉన్నా వాకౌట్లు ఉండేవి ఇక్కడ పోరాడడానికి లేదంటే వాళ్ళ మీద ముందే చెప్తున్నారు టీడీపీ వాళ్ళు వాళ్ళ దేని మీద వెళ్తాం దేని మీద ప్రభుత్వాన్ని నిలదీస్తాం అనేది వీళ్ళు పోరాడడానికి సిద్ధంగా ఉంటున్న టైంలో సస్పెండ్ చేసి బయటికి పంపిస్తున్నారు ఇప్పుడు వాకౌట్లు తగ్గినాయి అది ఏకపక్షంగా వ్యవహరిస్తుందా ప్రభుత్వం ఇప్పటికీ నాయకుల మధ్యన తేడా ఉంది రాజశేఖర రెడ్డి చంద్రబాబు అవునన్నా కాదన్న స్నేహితులు బయటికి మాత్రమే శత్రువులు జనం ముందు మాత్రమే నాటకం చరవినకాలం అంతా బాలకృష్ణ తుపాకీతో గాలిస్తే తుపాకితో గాయపడి గుండుతో హాస్పిటల్లో ఉన్నోడికేమో బయటకు కోలుకుని వచ్చాడు కానీ ఆయన మాత్రం నిరపరాధి ప్రభుత్వం ఎవరిది రాజశేఖర రెడ్డి కాపాడా లేదా పరిటాల రవి కేసులో జగన్ మీద సిబిఐ విచారణ అడిగింది చంద్రబాబు సిబిఐ ప్రాథమిక విచారణలో పెద్దోళ్ళం దర్యాప్తు చెయ్యాలి ఇంకా కొంతమందిని అంటే విచారణలో జగన్ క్లీన్ చిట్ వచ్చింది కా అన్నవరకే అసెంబ్లీలో ప్రకటించి ఆ పెద్దోళ్ల దర్యాప్తుకి పెద్దోళ్ల హస్తం ఉందన్న దాని మీద దర్యాప్తుకి సీబీఐకి అవకాశం ఇవ్వకుండా రాజశేఖర్ రెడ్డి చేస్తే సైలెంట్ అయిపోయినటువంటి చంద్రబాబు నాయుడు ఆయన తెలియదు అప్పుడు పెద్దోడని ఎవరు ఆరోపణ చేసింది ఈయన ఈయన ఆరోపణ చేసిందే పెద్దోడు జగన్ గురించి ఆరోపణ చేసిన ఆయన ఆ దాని మీద విచారించాలి అంటే లేదు క్లీన్ చిట్ వచ్చేసిందని ఆయన చెప్పగానే వీళ్ళిద్దరూ కాంప్రమైజ్ అయిపోయారంటే ఏంది మరి ఇద్దరు అక్కడ స్నేహాలే కదా తమ శత్రువుని తామే సృష్టించుకుని ఇద్దరు కూడా కాసేపు ఆడుకున్నారు అయిపోయింది ఇద్దరి పని ఇప్పుడు ఆ టైంలో ఏంటి అందుకని ఏంది ఎంత ఉండేదిగా అప్పుడు కూడా అర్ధరాత్రి పడుకోవాలి వారం రోజుల పాటు రాజశేఖర్ రెడ్డి అట్లాంటివి ఉంటాయి కాకపోతే ఏంటంటే చర్చల సందర్భంలో ఒక యాంగిల్ బాగుండేది ఏంటంటే పాయింట్ ఆఫ్ ఆర్డర్లు రైజ్ చేయటం నిబంధనలకు అనుబంధంగా మాట్లాడటం ఈ నిబంధన ప్రకారం మీరు ఎట్లా చేయాలి ఈ నిబంధన ప్రకారం మీరు ఎట్లా చేయకూడదు అంటూ దాని మీద సెక్షన్స్ని ఓ రకంగా మనకి హోంవర్క్ ఇచ్చేవాళ్ళు అది ఆ సెక్షన్ కింద చెయ్యొచ్చా లేదా అలాంటిది అప్పుడు ఇలాంటి గొడవలు ఉన్న రోజు అప్పుడు కూడా ఈ వాయిదా తీర్మానం కూసేవడం పొద్దున్నే అరవడం కాసేపు తర్వాత పోయేవాడు ఎవరిదో ఉన్నవాళ్ళు ఇద్దరు చర్చించుకునేవాళ్ళు తమ దగ్గరకు ఆ వచ్చిన టాపిక్లో ఈ అంశాన్ని రైట్ చేసేవాడు అప్పుడు కూడా రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్న సేపు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు ఏదో ఒక టాపిక్లో నుంచి దూర్చి ఇటు పక్కకి తీసుకెళ్ళేవాడు అప్పుడు అటు పక్క నుంచి వాళ్ళందరూ ఎటకారాలు చేసేవాళ్ళు బొత్స గెచ్చ వీళ్ళందరూ అప్పుడు అటు ఉండేవాళ్ళు అట్లాగే రా రాజశేఖర రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు యనమల రామకృష్ణ వీళ్ళందరూ వేసి వాళ్ళని ఎదోన చేయడానికి చూసేవాడు సేమ్ టైం చెమక్కలు వేసారు రోసయ్య కిరికిర్లు మాట్లాడేటువంటి కిరణ్ కుమార్ రెడ్డి ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్ట్రాటజీగా నడిపేవాడు అది వ్యూహాత్మక ఎత్తు కనబడతా ఉండేది అరే బలే వేసాడ్రా ఎత్తు అనేది ఇప్పుడు బలే తిట్టుకుంటున్నారు ఇప్పుడు ఏంటంటే ఇదంతా మాస్ క్యారెక్టర్ నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అంటే గట్టిగా మాట్లాడితే సస్పెండ్ చేసి బయటికి పంపించడం ఇంకా తర్వాత సస్పెండ్ చేసి బయటకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా సింగిల్ అయిపోతుంది కదా ఒకరిద్దరు నేతలు అంతే కూడా నిర్మాణాత్మక చర్చ జరగాలన్న ఫీలింగ్ లేవు ఇద్దరికి లేవు ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏంటి టీడీపీకి ఒకప్పుడు ఉండేదే ఇప్పుడు ఒక నిర్లిప్తత వచ్చేసి ఉంటది ఎందుకు అంటే జగన్ అసలు ప్రతిపక్ష పాత్ర ఏడ పోషించాడైనా చెప్పాలంటే ఓ ఏడాది లోపు వీళ్ళు బాగా ఏడిపిచ్చుకు తిన్నారు ఏడాది ఏడాది తిన్నారా ఆ తర్వాత సస్పెన్షన్లు అయిపోయింది ఆయన అంత నిర్మాణాత్మకంగా లేకుండా అంటే చర్చ లేకుండా ఎప్పుడు ఇదే కదా వాకౌట్ ఇంకోటి అసలు అసెంబ్లీకే రాలే అయినా కూడా ఆయన సీఎం అయిపోయాడు కదా కాబట్టి ఎవరి కోసం చేయించుకోవాలి ఈ సిస్టమ్స్ ఇవన్నీ నిబంధనలు కష్టపడటం ఇదంతా ఎందుకు కాబట్టి మనం కూడా కాసేపు ఒక చట్టం చేసేటప్పుడు చర్చించుకున్న తర్వాతే కదా ఆ తర్వాత అంటే అదే అనేది ఇప్పుడు నిర్మాణాత్మకమైనటువంటి చర్చని ప్రజలు కోరుకుని నిర్మాణాత్మకమైన రాజకీయం ప్రజలు కోరుకోవాలి ప్రజలు మాస్ యాంగిల్లో పోతే మావాడి హీరో అవతలోడి జీరో అనేటువంటి ఫీలింగ్కి వెళ్ళిపోయారు ఈ ప్రజలలో ఎప్పుడైతే ఆలోచన నిర్మాణాత్వం ప్రతిపక్ష పాత్ర నిర్మాణాత్వం పోషించారా లేదా అన్నదానికి అనుగుణంగా కాకుండా మా ఒక వ్యక్తి అభిమానాలు చంద్రబాబు అన్న అభిమానం రెండు వేల పద్నాలుగు గెలిపించింది అంతేగాని పార్టీ మీద ప్రేమ కాదు జగన్ అనేటువంటి అభిమానమే ఒక వేవు తీసుకొచ్చింది పార్టీ మీద ప్రేమ కాదు అంటే ఇప్పుడు అట్లా వచ్చినప్పుడు ఏంటి ఇక ఆ వ్యక్తులు తమకి తాము సింపథెటిక్ క్రియేట్ చేసుకుంటారు చంద్రబాబు నాయుడు వాళ్ళు తిడతా ఉంటే అలా నుంచుంటారు అంటే పాపం అప్పుడు ఆ టైంలో అయ్యో పాపం వాళ్ళు చూడు ఎట్టతున్నారు అనిపించాలి ఈయన చేయాల్సింది వేసేస్తాడు అవతల స్ట్రాటజిక్గా వస్తాడు అట్లాగే జగన్ ఏం చేసేవాళ్ళు ఇటు తిడతా ఉంటే ఇటు భగవంతుడు చూసుకుంటాడు అంటుండేవాడు అంటే వ్యక్తులు తమకి సింపతి తెచ్చుకోవాలి సేమ్ టైం ఇష్యూకి వచ్చేటప్పటికి ప్రజల ఇష్యూ ఏం పట్టించుకోనక్కర్ల ఎవరు ఏం చేయాలనుకున్నారో అదే చేయాలి అంతే అది ఇప్పుడు పతాక స్థాయికి చేరి ఇదివరకు కాస్త తటస్థులన్న ఆలోచించేవాళ్ళు ఏంటనేది ఇప్పుడు తటస్థులు అనే కాన్సెప్ట్ పోయి తటస్థ వైసీపీ తటస్థ టీడీపీ స్టేజ్ అంటే ప్రతిపక్షంలో ఉన్న ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న నాయకుడిని చంద్రబాబుని సస్పెండ్ చేయడం మాట్లాడే ఎమ్మెల్యే రామానాయుడు గారిని సస్పెండ్ చేయడం లేదా అచ్చెన్నాయుడు గారిని ఈ సస్పెన్షన్ వ్యవహారం అనేది అసలు ప్రతిపక్షానికి చర్చించే అవకాశం లేకుండా ప్రభుత్వం చేస్తుందా అట్లా అనుకోవడానికి లేదు ఎందుకంటే ఇప్పుడు మనకు కనబడుతోంది అయితే కనుక అసలు మాట్లాడినిచ్చేవాళ్ళు కాదు స్టార్టింగ్ నుంచి రత్సరత్స ఉండేది మొత్తం అధికార పక్షం చేసుకునేది మధ్యలో జగన్ మాట్లాడుతుంటే నిమిషానికోసారి లేకపోవడం నీకు పదహారు కేసులు ఉన్నాయి నువ్వు ఛార్జ్ షీటు నువ్వు నిందితుడివి నువ్వు నేరస్తుడివి నీలాంటోడు సభలో ఉంటే నాకు ఇది ఇదే మాట్లాడేవాళ్ళు కానీ ఇప్పుడు అన్న టాపిక్ మాట్లాడేవాళ్ళు ఉండేది కాదు ఇప్పుడు ఏంది వీళ్ళు చేస్తున్నటువంటి పని ఇక్కడ లేచి మాట్లాడుతున్నారు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు అప్పటితో కంపేర్ చేస్తే వీళ్ళు మాట్లాడిస్తున్నారు మాట్లాడనిచ్చిన తర్వాత టాపిక్ డైవర్ట్ అయినప్పుడు వీళ్ళు ఆగలేకపోతున్నారు అసహనం వచ్చేస్తుంది ఇప్పుడు చంద్రబాబు గారిది టిట్కో ఇళ్ళదు ఉంది ఇళ్ళకు సంబంధించిన హౌసింగ్ రాష్ట్ర ప్రభుత్వ హౌసింగ్ ప్లస్ టిట్కో ఇళ్ళు దాంట్లో ఆయన మధ్యలో ఎక్కడికి తీసుకుపోతాడు వేరే ముంపు ప్రాంతాలు ఇవన్నీ వెళ్ళిపోతుంటుంది దాంట్లో డబ్బుల గురించి నేను ఇచ్చిన హామీ అంటాడు ఎన్నికల్లో ఇచ్చే హామీ ఏంది ఈ కాన్సెప్ట్ దగ్గర ఉంటుంది కాబట్టి ఇక్కడ విషయం వల్ల ఒకటే అసలు నిజాలని చర్చించడం కంటే కూడా అవతలోలం చెడగొట్టాలన్నటువంటి కాన్సెప్ట్ దగ్గరే నడుస్తుంది కాబట్టినే ఇక్కడ ఇష్యూ అంతా కూడా జరుగుతున్నటువంటిది అందువల్ల వస్తున్న సమస్య అంటే సజావుగా చర్చ సాగడానికి ఇద్దరు సహకరించట్లేదు అనుకోవాలా ఇద్దరికి ఇంట్రెస్ట్ లేదు సహకరించడం అనే కంటే ఇద్దరికి ఇంట్రెస్ట్ లేదు ఇద్దరూ కూడా ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలి కానీ బిల్లులు అయితే ఆమోదం పొందే లాస్ట్ టైం మొన్న జరిగిన సభలోనూ ఇదే సీన్ రిపీట్ అయింది ఇప్పుడు ఇదే ఇదే రిపీట్ అవుతుంది ఇప్పుడు అయితే చర్చించినే చేస్తున్నారు కాకపోతే చర్చిలో ఒక చెయ్యి చెయ్యి గలిస్తే చప్పట్లు ఇక్కడ ఓ చెయ్య కొంచెం మాత్రమే గదులుతుంది ఏది టీడీపీ వాళ్ళు కొంచమే మాట్లాడతారు మిగతా అది మాట్లాడిన అది జరుగుతుంది ఈసారి సమావేశాల్లో ఒకసారి మండలికి వెళ్తే నారా లోకేష్ గారు చాలా యాక్టివ్ అయ్యారు చాలా అంటే అగ్రెసివ్గా యాక్టివ్ అయ్యారో ఎలా అయ్యారో మంత్రులకు కౌంటర్ ఇచ్చే పరిస్థితి చూసుకుంటే నిన్న కన్నబాబు గారికి బొత్స సత్యనారాయణ గారి విషయంలో అప్పట్లో విద్యుత్కు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు వాళ్ళు ప్రస్తావించినప్పుడు ఆధారాలు ఉంటే చూపించండి అని మాట్లాడడం అదే స్టాండ్ మీద గట్టిగా నిలబడ్డం అంటే ఒక రకంగా టీడీపీలో చాలా జోష్ వచ్చింది నారా లోకేష్ గారు మాట్లాడతారని మరి వాళ్ళు లేదంటే లోకేష్ నేర్చుకుని బాగా ఇదేయారు అనుకోవాలా అంటే ఆశించిన ప్రచారం వచ్చినట్లేదు టీడీపీ శ్రేణుల్లో జోష్ వరకు వచ్చింది కానీ జనంలో రాలేదు ఆయన మాట ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నాడు తడబడకుండా మాట్లాడుతున్నాడు పాయింట్లు రైజ్ చేస్తున్నాడు బాగుంది పాయింట్లు వరకు కూడా మంచి పాయింట్లు రైజ్ చేసేవాడు కాకపోతే ఏంటంటే అనర్గళంగా మాట్లాడడం అలవాటు తక్కువ పాయింట్ మీద నిలదీయడం అనేటువంటి దగ్గరికి వచ్చినప్పుడు కొంత ఇబ్బంది ఉండేది ఇప్పుడు అది నేర్చుకోవడం మంచిదే వారసత్వం ఇప్పుడు వారసత్వంగా చంద్రబాబు గారు మొదట్లో అయితే మంచి స్పీకర్ కాదు నాకు తెలిసి ఆయన రెండు వేల పద్నాలుగు తర్వాత మంచి స్పీకర్ అయ్యారు అంతకుముందు రెండు వేల తొమ్మిదిలో చూసినా అంతకుముందు ఎప్పుడు చూసినా కూడా ఒక సిఈఓ లాగా మాట్లాడేవాడు కానీ పొలిటీషియన్ లాగా మాట్లాడేవాడు కాదు రెండు వేల పద్దెనిమిది తర్వాత పొలిటీషియన్గా మారాడు ఆయన మోడీ మీద వ్యతిరేకత బిగినయ్యాక మాత్రమే పొలిటీషియన్ అంటే హావ భావ ప్రదర్శన అనర్గళంగా మాట్లాడటం తిట్టాలనుకున్నప్పుడు తిట్టింది తిట్టి తిట్టకుండా తిట్టిపోయటం ఇవన్నీ రెండు వేల పద్దెనిమిది తర్వాతనే కుదిరింది చంద్రబాబు ఈయన లోకేష్ అంటే ఆయన రాజకీయ చర్మాంకంలో మంచి స్పీకర్ అయ్యాయి ఈయన ప్రారంభంలోనే పుంజుకుంటున్నాడు మంచిదే అది అంటే కొన్ని బుల్లెట్ పాయింట్స్ ఇది ఇప్పుడు వ్యవసాయం దండగాని చంద్రబాబు గారు అన్నారనేది ఎప్పటి నుంచో వైసీపీ ప్రభుత్వం వైసీపీ చెబుతూ ఉంది అధికార పక్షాలు ఉన్నప్పుడు కూడా చెప్తుంది కానీ దానికి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయనేసరికి వీళ్ళ ఆధారాలు చూపించలేకపోవడం దాని గురించి చెప్పలేకపోవడం ఏముంటుంది ఆధారాలు అది ఏమైనా కోర్టులో జడ్జిమెంట్ బయట స్టేట్మెంట్ ఇప్పుడు జగన్ అవినీతి పరుడు ఏంటి చెప్పేది కేసు నలభై మూడు ఐదు లక్ష కోట్లు తిన్నారని ఏం కేసు ఉంది అందులో పదిహేను వందల కోట్లు కానీ వీళ్ళు ఏమంటారు లక్ష కోట్లు తిన్నాడు వీళ్ళ దగ్గర ఆధారం ఉంది లక్ష కోట్లకి అంటే జైలుకి వెళ్ళాడు కదండీ జైలుకెళ్ళింది ఆధారమా ఇప్పుడు అచ్చెన్నాయుడు జైలుకి వెళ్ళాడు మరి ఆయన కూడా లక్ష కోట్లు తిన్నట్ట జనాలకు ఏం చెప్తారు ఓ కన్ఫ్యూషన్ క్రియేషన్ ఇప్పుడు దీనికి ఏంటి ఆధారం ఒకటే లేదు చెప్పారా మనసులో మాట అనే పుస్తకంలో ఏదో ఎందులో ఉందంటే అది దొరకలేదు అందులో లేదు పుస్తకం తీసుకొచ్చి ఇందులో ఉందంటే అక్కడ పాయింట్ అవుట్ పాయింట్అవు ఆ పుస్తకం ఎవరు దేవాలి లోకేష్ గారు దేవాలి ఆయన ఏంటి మీరు పొట్టరేంటి అంటే చంద్రబాబు గారు తాడుకుని బొట్టరు వాళ్ళు ఏమైనా చంద్రబాబు పుస్తకం కొనుక్కుని ఏంటో పెట్టుకుంటాడు ఎవడన్నా అడంత పక్కా యాంటీ చంద్రబాబు అయినప్పుడు వాళ్ళు బాబు గారి పుస్తకం కొనుక్కుని ఆయన పెట్టుకుంటారు పాపం ఏ తులసిరెడ్డి గారిలా అంటాడు లేకపోతే మన జర్నలిస్ట్లు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఏమైనా కొనుక్కుని పెట్టుకోవాలి చదువుకోవడానికి వీళ్ళు ఎందుకు పెట్టుకుంటారు అసలే ఆ ఫోటోస్ వస్తుండే నేను కంపరం ఎత్తుతా ఉంటుంది వాళ్ళు ఎందుకు పెడతారు రెండో పాయింట్ ఏంటంటే అప్పట్లో కూడా నిన్న మన డిబేట్లో నేను కూడా అది వచ్చింది ప్రస్తుతం అక్కడ అప్పట్లో అన్నది నేను విన్నప్పుడు సందర్భంలో ఏంటంటే దీని మీదనే వ్యవసాయం మీద చర్చ సందర్భంలోనే రైతులకి హితబోధ చేస్తూ మొత్తం మీ కుటుంబం కుటుంబం అంతా దాని మీద ఆధారపడితే దండగ కదా వ్యవసాయం మీద కుటుంబంలో ముగ్గురు నలుగురు పిల్లలు ఉన్నారు ఒకళ్ళు ఇంజనీర్కి పంపించి ఒకళ్ళు డాక్టర్ని చెయ్యి ఒకళ్ళు ఐఏఎస్ని చెయ్యి ఒకళ్ళు వ్యవసాయం మీద ఉండండి ఇంట్లో కుటుంబంలో ఒకళ్ళు వ్యవసాయం మీద ఆధారపడితే బెటర్ కానీ కుటుంబం కుటుంబం అంతా కనుక వ్యవసాయం మీద ఆధారపడితే దండగా భరించాలి కదా అప్పుడు వ్యవసాయం మీద ఆధారపడే వాళ్ళ సంఖ్య ఎక్కువ అవుతుంది వచ్చే లాభం తక్కువ అవుతుంది దాంతో మీరు కుటుంబానికి ఇబ్బంది పడుతున్నారు గదా అన్నది ఆయన ఆనాడన్నది మొత్తం వ్యవసాయం వ్యవసాయమే దండగా అన్నారు జస్ట్ కోర్టు తీర్పుల్ని ఎవరికి కావాల్సినట్టు మార్చుకున్నట్టు అట్లా అయితే ఏంటంటే దేశవ్యాప్తంగా ఇన్కమ్ జనరేటెడ్ యాంగిల్లో చూస్తే వ్యవసాయం దండగ ఉంటుంది ఆయన దాంట్లో ఎక్స్ప్లెనేషన్లో ఉంటుంది ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం యాంగిల్లో చూస్తేనో ఒక ఇండస్ట్రియల్ యాంగిల్లో చూస్తేనో ఒక సర్వీస్ సెక్టర్ యాంగిల్లో చూస్తేనో వ్యవసాయం దండగా అవుతుంది కదా ఇప్పుడు పం భూమి ఏమో ఎక్కువ వాడుతున్నారు ఆదాయం ఏమో పరిమితంగా ఉంటుంది అన్నది ఆయన చెప్పుకొచ్చింది కాబట్టి మన వ్యవసాయం కూడా లాభసాటి చెయ్యాలి అందుకు స్వామినాథన్ కమిటీ నివేదిక లాంటివి వాడాలి అన్నది ఆయన చెప్పుకొచ్చింది స్వామినాథన్ కమిటీ నివేదిక గనక ఆచరణలో పెడితే గనక ఎందుకు ఆయన కూడా ఎందుకు పెట్టలేకపోయాడు గిట్టుబాటు ధర ఇవ్వాలి మద్దతు ధర కాదు గిట్టుబాటు ధర అంటే రైతు చెప్తాడు నాకు మొత్తం నెలకు పాతిక వేలు అయినా మొత్తం కలిపి అంటాడు అప్పుడు ముప్పై ఐదు వేలకు తీసుకోవాలి కదా గిట్టుబాటు అంటే ముప్పై ఐదు కూడా కదా యాభై ఎందుకు వ్యవసాయం పంట అయ్యేటప్పటికి ఐదు నెలలు పడుతుంది కదా మళ్ళీ ఇంకొక ఏడాది బతకాలి కదా ఆయన కాబట్టి ఎకరానికి పాతిక వేలు ఈయన ఖర్చు అనుకుంటే యాభై ఐదు వేలు అరవై వేలు ఆదాయం వస్తే అప్పుడు రైతుకు గిట్టుబాటు అంటే అప్పుడు ఏం చేయాలి బియ్యం తొంభై రూపాయలకు వంద రూపాయలకు కొనాలి అప్పుడు జనం ఒప్పుకుంటారా అప్పుడు ప్రభుత్వాలు భరిస్తే పోని ఆ గిట్టుబాటు మధ్యలో అయ్యే యాభై రూపాయలు ప్రభుత్వం భరించగలిగిద్దా ప్రాక్టికల్ థింగ్ ఇదంతా చర్చ ఉండదు కూడా దాని దగ్గర ఫైనల్గా ఈ సమావేశాల్లో జగన్ గారు మాట్లాడిన ఒక మాట అయితే ఇంకా బాగా హైలైట్ అవుతుంది అంటే ఒక సర్వే ప్రకారం చెప్పారో లేదంటే ఆయన చెప్పారు ఆయన అన్న మాట ఏంటి అంటే ప్రజలు నన్ను బాగా నమ్మారు జగన్ ఏదైనా చెప్తే ఖచ్చితంగా చేస్తాడు మేమే నాకు ఆ క్రెడిబిలిటీ ఉంది మీకు ఆ క్రెడిబిలిటీ లేదు అనేది అంటే ఇప్పుడు ఆయన గురించి ఆయన చెప్పుకోవడం ఒక ఏదైనా ఒక సర్వే ఆధారంగా చెప్పుకున్న నిజంగా ప్రజల్లో ఆ సానుకూలత ఉంది అని రేపు రాబోయే ఎలక్షన్కి సంబంధించి ఆయన ఒక అనుకోవాలా ఎలా చూడాలి ఆ వ్యాఖ్య అంటే ఆ సీట్లో కూర్చుంటే అది వస్తుందేమో స్వాత్కర్ష పర్నింద అంతకు మించేం లేదు ఇప్పుడు ఆయనకి ఆయన చెప్పుకోవడానికి ఆయన అభిమానులు అందరూ అబ్బో నువ్వు అంటే అంతేమన్నా కాళ్ళు తిరగట్లేదు ఏదో మాట తప్పడం మాడ ఎక్కడో ఎందుకు ఇప్పుడు ప్రాక్టికల్గా ఉంది ఏంటది పెన్షను ఈయన దాన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తే కానీ అర్థం కావట్లేకి ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటు ఇచ్చుకుంటు పెంచుకుంటు పెంచుకుంటూ పోని ఇప్పుడు రెండు వందల యాభై ఇంకా త్వరగా పెంచలేదు ఇప్పుడు అది అది కూడా రావట్లేదు అసలు దాని గురించి ఇలా ఎవరిని అడిగారా అక్కడ వీళ్ళకి బొర్రలేదు ఏం తెలివైన ఇక్కడ అందులో కూడా ఒక కనమానం జనాలకి రేపు పొద్దు మన అక్టోబర్ లో పెరిగింది వస్తదేమో అనుకున్నాడు అయిపోయింది ఇప్పుడు డిసెంబర్ వచ్చేసింది ఇప్పుడు ఇన్ని రోజులు అంటే దాదాపు ఆరు నెలలు అంటే ఆరు రెండు వందల యాభై యాడ్ చేసి ఇస్తారా తొమ్మిది నెలలు మార్చిలో అన్ని యాడ్ చేసి ఇస్తారా లేదంటే ఇక్కడ నుంచి ఇస్తారా డౌట్ లేదునే ఇస్తారు మామూలుగా అది క్లారిటీ లేదు మన మొన్న మూడు నెల నుంచి వస్తున్నారు ఇస్తారే అది ప్రభుత్వం కూడా కూడా వైసీపీ నేతలు కాబట్టి ఏంటి అది మాట తప్పినట్ట అయిపోయింది రెండు నువ్వు తిప్పినట్టేగా అంతేగా అదే అయిపోయింది రెండోది వచ్చేటప్పటికి ఆ వెళ్ళదు కూడా అప్పుడు చెప్పింది ఏంటి మొత్తం మీ వాళ్ళు లక్షన్నరేమో కేంద్రం ఎద్దంట లక్షన్నర రాష్ట్రం ఎద్దంట మీరు తీసుకోండి మీరు రెండు లక్షల మూడు లక్షలు కట్టాలంట అది నేను వస్తే మొత్తం మాఫీ చేస్తా అన్నారు ఇప్పుడు అందరికి ఇలా ఇప్పులు వస్తున్నాయి తాజాగా పిలిచి మున్సిపాలిటీల్లో మీకు సో అండ్ సో డేట్ నే వస్తుంది ఫ్లాట్ తీసుకుంది కానీ మూడు లక్షలు రెడీ చేసుకోండి అని వస్తుంది ఇప్పుడు మూడు లక్షలు అయితే మీరు బ్యాంక్ కైనా పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు మూడు లక్షల రూపాయలు పెట్టుకునే కాడి ఇక్కడ పేదోడవుతాడా మధ్య తరగతి అవుతారు పాయింట్ పూర్తి ఫ్రీగా మీరు దరిద్రం ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళ దరిద్రమే వీళ్ళ నెత్తిన కాకపోతే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇద్దాం అనుకున్నామంటారు నువ్వు అప్పుడే బ్యాన్ చేయాలి కదా నువ్వు ఇచ్చేటప్పుడే నువ్వేమీ ఒక్కర్లేదు మేము కడతామనాలి కదా అప్పుడేం చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం ఆట లక్షనారా కేంద్ర ప్రభుత్వం ఆట లక్షణారా అన్నారు మూడు లక్షలు ఇక్కడ అన్నారు మిగతా మూడు లక్షలు ఆళ్ళు కట్టాలని వాళ్ళతో సంతకం పెట్టుకుందే నువ్వు కదా నువ్వు సంతకం పెట్టించుకుని నేను వస్తే ఇద్దాం అనుకున్నానంటే అది వెర్రితనం అది కావాలని షో మేడాలి అది ఎక్కడ బ్యా అదేమంటే నా మేనిఫెస్టో చదువు నువ్వు ఇంత ముందు మేనిఫెస్టోలో సంపూర్ణ రుణమాఫీ డ్వాక్రా రుణమాఫీ అన్నావు ఏమన్నా ఇచ్చావా ఇది అంతే ఒరకనే అది ఒకటి వీళ్ళదేమో ఆ మాట చెప్పిన వాళ్ళు అది నా మేనిఫెస్టో చదువు మూడు వందల గదియాలి ఉంది మూడు వందల అడుగులు అయితే ఇస్తానన్న నాలుగు వందలు అనలేదు నాలుగు వందల యాభై అడుగులు అనలేదు ఇప్పుడు వీళ్ళు బయట ప్రసంగాలకి రాసుకుని రేపు పొద్దున పబ్లిక్కి వెళ్ళిన అడగాలేము కాబట్టి అక్కడ తిప్పడమే మాట తప్పడం కాదు మాట తిప్పడం ఇక్కడ అట్లాగే ఈ రైతులకి పన్నెండున్నర వేలు నాలుగేళ్లలో యాభై వేలు తర్వాత యాభై ఇచ్చేసాం ఏంద్ర వీళ్ళు ఇచ్చేదంటే ఏడున్నర కేంద్రం ఆరు కలిపి అంతకుముందు తెలుగుదేశం ఇదే మాట చెప్తే తిట్టిపోశారు అప్పుడు తెలుగుదేశం పదింది పదివేలు అంటే అట్లా అట్లాగా ఆరు వేలు కేంద్రంతో కూడా కలిపి అన్నారు వాళ్ళు దాంట్లో కూడా రాసేసారు పాపం ముందే రాసేస్తే అందరూ తిట్టేటప్పుడు పదివేలు మేమే ఇస్తామన్నారు సరే వాళ్ళు పవర్లోకి రాలేదు కాబట్టి పోయింది ఇప్పుడు వీళ్ళు అనేది అన్నదాత సుగి మేము వస్తే యాభై మేము వస్తే యాభై అనేది అదే వాళ్ళు పవర్లోకి ఉన్నప్పుడు ఇవ్వచ్చుగా పదివేలు వేలు ఎవడే అన్నాడు వాళ్ళని ఇస్తానన్న సంపూర్ణ రుణమాఫీనే దిక్కులే అక్కడ కాబట్టి వాళ్ళది అక్కడ ఇక్కడ ఎంతసేపటికి కూడా అంటే వాళ్ళది అక్కడ పక్కన పెడితే వీళ్ళు ఇక్కడ మాట తప్పడవే కదా ఇక్కడ బేసిక్గా ఇట్లాంటివన్నీ మరి ఆయన మాట మీద అవుతుంది సరే కొన్నిటికి ఇచ్చుకున్నారు ఏదో వీళ్ళకి ఇస్తానన్న ఈ నలభై ఐదు వేల రూపాయలు మహిళలకు ఇస్తానన్న దాని బదులు మంత్లీ ఇవ్వడం కానీ లేకపోతే కాపు నేస్తా ఇట్లాంటివి ఒప్పుకోవాలి నో డౌట్ అందులో ఆటో వాళ్ళకి ఇవ్వడమా మత్స్య కార్లకి అట్లాంటివి అని ఇట్లాంటి మాట తిప్పినవి ఉన్నాయి కాబట్టి అంతా విశ్వసనీయత కాదు మాట తప్పడం కాకుండా మాట తిప్పడం కూడా ఉంటాయి కొంచెం చూడాలి మొత్తానికి అసెంబ్లీ సమావేశాలు ఇక్కడ క్రెడిబిలిటీ విషయంలో ప్రజల తీర్పు ఆధారంగా ఉంటుంది ఎవరి క్రెడిబిలిటీ ఎంతో ఉంది అనేది ఇది వాళ్ళ వీకెండ్ విత్ జన్స్థాయి